హాయ్ ఆం డాక్టర్ హారిక ఉపనపాటి కన్సల్టెంట్ ఫిజీషియన్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ ఇవాళ మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ గురించి మాట్లాడతాం సో ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఈరోజు చాలా కామన్గా మనం పేషెంట్స్లో అబ్జర్వ్ చేస్తుంది సో ఇది ఎవరెవరిలో ఉంటుంది అంటే ఫస్ట్ డయాబెటిక్ పేషెంట్స్ ఓవర్ వెయిట్ ఉన్న పేషెంట్స్ ఒబీసిటీ ఉన్న పేషెంట్స్ తర్వాత హై కొలెస్ట్రాల్ డిస్లిపిడీమియాలో ఉన్న పేషెంట్స్ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్ సో వీళ్ళని మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి స్క్రీన్ చేసుకోవాలి సో ఆ స్క్రీనింగ్ ఏమేమి టెస్ట్ చేసుకోవాలి డయాగ్నోస్ చేయటానికి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అబ్డామినల్ అల్ట్రాసౌండ్ ఎంఆర్ఐ మ్యాగ్నెటిక్ రిజనెన్స్ ఎలాస్టోగ్రఫీ ట్రాన్సియెంట్ ఎలాస్టోగ్రఫీ అంటే లివర్ ఫైబ్రో స్కాన్ అంట నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ రివర్సిబుల్ కాదా అంటే చాలా మంది మన కామన్ గా అడిగే క్వశ్చన్ ఎస్ ఇట్ ఈస్ రివర్సిబుల్ అది ఎలా రివర్సిబుల్ అంటే డయాబెటిస్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంచుకోవటం వెయిట్ లాస్ అవ్వటం ఓవర్ వెయిట్ ఒబీసిటీ ఉన్నాళ్ళు తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ వాళ్ళ హార్మోన్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకోవటంలో కానీ నెక్స్ట్ ఆల్కహాల్ లాంటి అకేషనల్ హ్యాబిట్స్ ఉంటే కట్ డౌన్ చేసుకోవటం హై కొలెస్ట్రాల్ ఉన్న కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడిసిన్స్ అంటే టాటిన్స్ లాంటివి యూస్ చేయటం డైట్ రిచ్ ఇన్ హోల్ గ్రెయిన్స్ అంటే ఫైబర్ కానీ తర్వాత ఫ్రూట్స్ వెజిటబుల్స్ నట్స్ అండ్ వైటమిన్ ఈ రిచ్ డైట్ అనేది డైలీ ఇన్క్లూడ్ చేసుకోవాలి తర్వాత లైఫ్ స్టైల్ అనేది సెడెంటరీగా ఉండకూడదు సో కంపల్సరీ రెగ్యులర్ ఎక్సర్సైజ్తో మనం ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ రివర్స్ సో దీనికి సిమ్టమ్స్ ఏంటి అంటే సిమ్టమ్స్ చాలా వేగ్గా ఉంటాయండి దట్ ఈస్ ఫెటీగ్ ఉంటుంది అలసిపోవటం ఒకటి తర్వాత అబ్డామినల్ డిస్కంఫర్ట్ అంటే పొట్ట ఉబ్బరం కానీ అట్లాంటివి కంప్లైంట్ చేస్తూ ఉంటారు అదర్వైజ్ రెగ్యులర్గా అంత సిమ్టమ్స్ ఏమీ ఉండవు సో ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఇది ఒక సైలెంట్ లివర్ డిసీజ్ సో దీన్ని మనం డిటెక్ట్ చేయాలంటే రెగ్యులర్గా హెల్త్ చెక్స్కి వచ్చి స్క్రీన్ చేయించుకోవాలండి అట్లీస్ట్ యాన్యువల్లీ కానీ బై యాన్యువల్లీ కానీ